రమేతి రమే రామే మనోరమే సహస్రనామతత్తుల్యం రామనామవరాననే. రామచంద్రుడి పేరు చాలా మనోహరమైనది. అంటే ఆయన పేరు తలుచుకున్నంతనే సంతోషము, ఆనందము, ఉత్సాహము, ఆహ్లాదమే రావడమే కాకుండా ఆయనది ఒక్కసారి నామం తలుచుకుంటేనే సహస్ర నామాలు తలుచుకున్నంత విలువైనది, బలమైనది అని శివుడు రాముడు గురించి చెప్పడం జరిగింది. అందుకే శివ ఉవాచ అని ఈ మాట చెప్తారు. విచిత్రమైన విషయం ఏంటి అని అంటే, ఈరోజు పొద్దున్న నాకు కర్నల్ భిక్షపతి అని ఫోన్ చేశారు. ఆయన అన్నారమ్మ, మీకు రెండు విషయాలు చెప్పాలి తల్లి, చాలా ముఖ్యమైనవి అని. ఏంటండి అని అంటే, ఆయన ఎవరో నాకు తెలీదు, నేను ఎవరో బస్ ఆయనకు తెలిసి ఉండొచ్చు, నంబర్ ఎక్కడి నుంచో తీసుకొని నాకు ఫోన్ చేశారు. కాశ్మీర్లో అంట వీళ్ళు ఆర్మీ మిలిటరీ ఫోర్సెస్ ఉన్నప్పుడు రాళ్ళు ఇసిరే వాళ్ళంట. అప్పుడు వాళ్ళకి ఏం చేశారంటే, ముఖాల మీద విసురుతుంటే ఫేస్ షీల్డ్స్ ఇచ్చారంట. ఫేస్ షీల్డ్స్ ఇచ్చారు కదా అని వీళ్ళు ఏం చేసేవాళ్ళు, అక్కడ ఉండేవాళ్ళు మోకాళ్ళ మీద రాళ్ళు ఇసిరేవాళ్ళంట. అప్పుడు వాళ్లకు ప్యాడ్స్ ఇచ్చారంట మోకాళ్ళకి. మోదీ గారు ఎప్పుడైతే ఆర్టికల్ 370 ఎత్తేసారో, రాళ్ళు వేసేవాళ్ళు లేరంట, రెండు స్టోర్ రూమ్కి వెళ్ళిపోయాయంట. అంతకన్నా చాలా పెద్ద విషయం ఉంది. ఇది వరకు వాళ్ళకి అక్కడ 96 బెటాలియన్లో వాళ్ళకుండే హాస్పిటల్లో రోజుకి కిలోల బుల్లెట్స్ వీళ్ళు మన ఆర్మీ వాళ్ళు పాప వచ్చేవాళ్ళు వాళ్ళకి తీస్తూ ఉండేవాళ్ళు. ఈరోజు అక్కడ డాక్టర్స్కి వర్క్ షట్ డౌన్ అయిపోయి వాళ్ళని ఇంకొక చోట రీహాబిలిటేషన్ సెంటర్స్కి పంపించేశారంట. అంటే ఒక వ్యక్తి ధర్మం కోసము నిస్వార్థంగా నిలబడిన నాడు ఎంత మార్పుని, 75 సంవత్సరాలుగా ఇంకా ఇది మనది కాదేమో, ఈ దేశం మీద ఉన్న ఈ కిరీటం కానీ ఆ తలక, ఈ దేశానికి తలక ఎలా కనిపిస్తూ ఉంటుంది మనకి కాశ్మీర్, ఆ పైన ఆ వంకర ఉండేది, ఆ చక్కటిది ఒక కిరీటంలా ఉంటుంది మనం కరెక్ట్గా కనుక చూడడం జరిగితే. సో దేశానికి అటువంటి ఆ తలకై, దాని మీద కిరీటం ఇంక మనది కాదేమోనని అందరూ నిర్ణయించుకున్నా కూడా ఎక్కడికి పోలేదు. దేశం తలకై దేశాంతే, దాని కిరీటం నిరూపించారు. అటువంటి అద్భుతమైన కర్మయోగి మోదీ గారు, మనందరి అదృష్టం ఆయన కాంటెంపరీస్గా ఉండడం. అంటే ఆయన ప్రధానమంత్రిగా మనకి ఉన్నప్పుడు మనమందరం కూడా ఆయనతో పాటు భారత భూమి మీద జీవించి ఉండడం మన అదృష్టం. అయితే రామ జన్మభూమికి ఉన్న గొప్పతనం ఏమిటి అని అంటే, ఎంతోమంది దేవుళ్ళు, ఎన్నో పరంపరలు ఇక్కడ ఉన్నాయి, రాముణ్ణి మాత్రమే ఎందుకు మనం అంతగా పొగుడుతాము, అంతగా ఆయన గురించి మాట్లాడుకుంటామంటే, మనందరికీ ఆయన ఒక విష్ణు స్వరూపం అని తెలిసినా కూడా మనందరిలాగే ఒక సామాన్యమైన మానవ జన్మను ఎత్తి భూమి మీద ఉండే ప్రతి కష్టాన్ని, ప్రతి ఇబ్బందిని అని అనుభవించాడు. చాలామంది ఎన్నో రకాల ఆయన మీద సవాళ్లు విసిరారు, ఆక్షేపించారు. అంటే పీపుల్ హ్యావ్ ఇన్సల్టెడ్ ఈవెన్ ది క్యారెక్టర్ కాల్డ్ రామ. అంటే మనకేమవుతుందంటే, అరిగిన బాధలు అరగని బాధలు అని రెండు ఉంటాయి. తిండి ఎక్కువైతే ఓ బాధ, తక్కువైనా కూడా ఓ బాధే. మా తమ్ముడు ఎప్పుడో అంటాడు, ఏదన్నా బాధ వస్తే వాడికి ఇది అరిగిన బాధనా అరగని బాధనా అని అడుగుతూ ఉంటాడు. అంటే మనం ఎప్పుడూ ఏమనుకుంటామంటే, ఏముందిలే మేము ఉంటే చేసేవాళ్ళమే ఆ స్థానంలో, అదేం పెద్ద కష్టం, మాలాగా జీవిస్తే తెలుస్తుంది వీళ్ళకి. కానీ రామచంద్రుడిని లాగా మళ్ళీ జీవించడం అంటే అసంభవానికి దరిదాపు లాంటిది. ఇంకొక రామచంద్రుడు ఈ భూమి మీద పుట్టి అంత ధర్మబద్ధంగా ఉండి ప్రతి ఒక్క విషయాన్ని ధర్మబద్ధంగా పట్టుకొని బతకడం, జీవించి అందరినీ కూడా బాధ్యత పట్ల మెప్పించడం చాలా కష్టం. ఒక్కొక్క చిన్న ఉదాహరణ ఇస్తాను మీకు రామాయణం ఘట్టంలోది. అందరూ ఏమనుకుంటామంటే, రామచంద్రుడు దశరథ మహారాజుకి ఒప్పేసుకొని అయ్యో నాన్న అని ప్రేమతో ఉండి ఆయన అడవికి వెళ్ళిపోయాడని అనుకుంటాం. తండ్రికి చెప్పిన మాట వినే కొడుకు అనుకుంటాం. అంతకన్నా చాలా లోనాంతర్యం ఉంది. ఆయన ఆ రోజు
వాళ్ళ నాన్నగారు 2 రోజుల ముందే మెంటలీ డిసైడ్ అయిపోయాడు దశరథ మహారాజు. ఏమని, ఇంకా నాది రిటైర్మెంట్ టైం వచ్చేసింది, రాముడికి ఎలాగో పట్టాభిషేకం చెయ్యాలి. ఒక్కసారి ఆ మెంటాలిటీ వచ్చాక ఇంకా మళ్ళీ మన రాజ్యం పరిపాలించలేము అంటే అలసట వచ్చేసిందని దాని అర్థం. రాముడు కనుక ఆ నిమిషంలో అడవికి వెళ్ళవలసి వస్తే 14 ఏళ్ళు అయోధ్యకు రాజు ఉండడు. సో ఆయన మధ్యలో ఆయన ముందు 2 సమస్యలు ఉన్నాయి. ఇప్పుడు నాన్న మాట విని నేను అడవికి వెళ్ళిపోతే 14 సంవత్సరాలు రాజు ఉండడు. సో దట్స్ వెరీ డేంజరస్. ఎవడన్నా వచ్చి దాన్ని ఆక్రమించుకోవచ్చు, మిగతా వాళ్ళందరూ చిన్నవాళ్ళు. లేదా ఇక్కడ ఉండిపోయాననుకో, నాకేం వినాల్సిన అవసరం లేదు, ఒక రకంగా నేను రాజు అయిపోయాను, మీరు రిటైర్ అయిపోయారు, దీన్ని చూసుకోవాల్సిన వాడిని నేనే. ఏ టైప్లో? ఔరంగజేబ్ టైప్లో. ఔరంగజేబ్కి ఎవరు రాజ్యం ఇలా తీసేసుకున్నాడు ఔరంగజేబ్. అలా తీసుకున్నాడు అనుకోండి, ఆయన ఆపేవాళ్ళు ఎవరూ లేరు. కానీ ఆ రోజు ఆయన ఒకటే ఆలోచించాడు, ఆ ధర్మ సూక్ష్మం మీకు చెప్తాను ఈరోజు. ప్రతి ఒక్కడు రాజు ఆజ్ఞకు బద్ధుడు. ఫస్ట్ యూ హ్యావ్ టు బి ఎ గుడ్ సిటిజన్. ఆ రోజు రామచంద్రుడైనా, ఈరోజు మనమైనా. సో రామచంద్రుడు ఒకటే ఆలోచించాడు, నేను ఫస్ట్ ఎవరు? రాజు కొడుకుని కాదు, రాజు రాజే. రాజు తర్వాత ప్రతి ఒక్కళ్ళు సిటిజన్స్ ఫస్ట్, తర్వాత నెక్స్ట్ రిలేషన్షిప్ వస్తుంది. ఈరోజు కనుక నేను ఒక చక్కటి నాగరికుణ్ణి కాలేకపోతే, ఒక చక్కటి సిటిజన్ని నేను కాకపోతే రాజ్యాన్ని తీసేసుకుంటాను. రేపొద్దున నన్ను చూసి ఇంతమంది సిటిజన్స్ నా మాట వినరు, వాళ్లకు నేను ఆదర్శప్రాయమైన సిటిజన్ అవ్వను. ఫస్ట్ ఆఫ్ ఆల్ రాజవ్వచ్చు, నా ఫస్ట్ లెవెల్ ఏంటి? ఒక చక్కటి నాగరికుడు అవ్వడం. నేను ఈ నాగరికుణ్ణి అవ్వను. నష్టం ఎవరికి? నెక్స్ట్ క్వశ్చన్ వేసుకున్నాడు తనకు తాను. ఒక చక్కటి, ఒక అక్కడ ఉన్న నాగరికుడు కనుక ఒక చక్కటి నాగరికుడు అంటే రాజు మాట వినని వాడైతే వాడికే నష్టం కలుగుతుంది అని బాధ ఆయనకి. అయ్యో, వాడు కనుక మాట వినకపోతే ఎదగడే. నా ప్రజలు సుభిక్షంగా ఉండాలంటే రాజు మాట వినాలి, రాజు మాట వినాలంటే రాజు ముందు మాట వినేవాడయి ఉండాలి, రాజయ్యేదానికన్నా ముందు. కాబట్టి 14 సంవత్సరాలు నాశనమైనా పర్వాలేదు, కానీ ఆ తర్వాత జీవిత పర్యంతం అంతా రామరాజ్య స్థాపితం చెయ్యవచ్చు అనుకున్నాడు ఆయన. అటువంటి పుణ్యభూమి ఇది. అదే విధంగా దిస్ యంగ్ మ్యాన్, I am sure you would have created that Ramarajyam in the movie. Ante oka nagarikudu eppudu kuda, oka citizen eppudu kuda, first he has to be a good citizen. Ramarajyam trailer vesina chinna bit lo kuda prati chota aa hero ane character tanadaina vontaina desha bhaktini vyakta paristune vastunnadu. Adi ramudi lakshanamu. అటువంటి లక్షణాన్ని ప్రదర్శించినప్పుడు రామరాజ్య స్థాపితం అవుతుంది. అటువంటి వారే మన మోదీ గారు. రామరాజ్య స్థాపితం కావాలంటే రాముడిలాగా ఆలోచించగలగాలి. రాముడిలాగా ఆలోచించడం ఏంటి అంటే, ఐఎమ్ ఐ ఎ గుడ్ సిటిజన్? నా రాజుని నేను వింటున్నానా? నా రాజుతో నేను ఉన్నానా? ఆ రోజే ఈ వ్యక్తి తాను ఒక నాగరికుడు నుంచి, సిటిజన్ నుంచి నెక్స్ట్ లెవెల్ ఎదిగినప్పుడు హీల్ బీ ప్రైజ్డ్ యాజ్ అ గుడ్ యాక్టర్, యాజ్ అ గుడ్ ఫాదర్. ఈవెన్ విమెన్, దేర్ ఇస్ నో జెండర్ బయాస్ హియర్. జెండర్కి సంబంధించింది కాదు. ఒక గుడ్ డాక్టర్ అవ్వాలన్నా, లాయర్ అవ్వాలన్నా, ఒక పొలిటీషియన్ అవ్వాలన్నా ముందు ఒక గుడ్ సిటిజన్ అవ్వగలగాలి. ఐఎమ్ సో ష్యూర్ ఈ సినిమాలో డైరెక్టర్ గారు, అండ్ ఈవెన్ మ్యూజిక్ వాజ్ ప్రెటీ ఇంట్రెస్టింగ్ అండి, చాలా అద్భుతంగా ప్రేరేపితంగా ఉండింది. సో ఈ మూవీలో మనం అందరం చూడాల్సిన ఒక అద్భుతమైన విషయం క్యారెక్టర్లో ఏంటి అని అంటే, throughout I am sure the movie the hero character wanted to show and depict how he is a very good sincere citizen. Ala unna naadu okka ramachandrudu kaadu, bharat desamlone 130 kotla ramachandrulu tayar avutaru. Itivanti susthiramaina ramarajyaniki asalaina ramachandrudu modi gari adhipatiga kurchuntaru akkada. Itivanti adbhutamaina bharat desamu సూర్యచంద్రులు ఉన్నంత వరకు
రామరాజ్యంలాగే ఉండాలని కోరుకుంటూ, అలా ఇలాంటి చక్కటి డైరెక్టర్లు, యాక్టర్లు, మ్యూజిక్ డైరెక్టర్సు, ప్రొడ్యూసర్సు ఇక్కడ ఉండే భారతదేశంలోని ప్రజలకు రామరాజ్యం స్థాపితం చేసేలాంటి నాగరికులను అయ్యేలాంటి ప్రోత్సహించే సినిమాలు తీయాలని నేను సదా రామచంద్రుణ్ణి కోరుకుంటూనే ఉంటాను. జై బోలో సియావర రామచంద్రకి, జై.